అంటే 20-25 సంవత్సరాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు మీరు బీజేపీలో రాగానే కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అంటే అయితే ఇప్పుడు సిద్ధాంతం నచ్చక బీజేపీలోకి వచ్చినారు అంటే 20-25 సంవత్సరాలు మీకు ఆ సిద్ధాంతాలు నచ్చలేదా, లేదా నచ్చి అందులో ఉన్నారా? అంటే బీజేపీ రావడానికి కారణాలు ఏంటి కాంగ్రెస్ విభేదించి? ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీ పార్టీ గెలుప ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా గెలిచినట్ట. బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్, అంటే మీ ఇద్దరికి సఖ్యతం ఉండి ఇద్దరు కలిసి పార్టీ నిర్మాణాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారా, లేదా మీ ఇద్దరికి సయోధ్య ఉందా? లేదా ఏపీలో జరిగినటువంటి ఈ పోరాటంలో 118 మంది అమరులైనారు. అంటే ఈ అమరులు అంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన వాళ్ళు. దీన్ని మీరు హిందూయిజం వైపు కావచ్చు, బ్రాహ్మణిజం వైపు మరలిస్తున్నారు. అంటే టోటల్గా అక్కడ కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే ఇక్కడ మీరు పిండ ప్రధానం అని చెప్పేసి బ్రాహ్మణిజం వైపు మరలిస్తున్నారు ఆ పోరాటాన్ని. అంటే ఇక్కడ పోరాటం వక్రీకరించబడుతుంది మీ ద్వారా. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి ఏమన్నా చేరే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ పదవి ఆశించి కావచ్చు, లేకపోతే అందులో సిద్ధాంతాలు మళ్ళీ నచ్చి కావచ్చు, అందులో ఉండేటువంటి మీ మిత్రులు కావచ్చు మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహించి మళ్ళీ రమ్మంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.